నాలుగవ సాహసయాత్ర నరమాంస భక్షకులు. నా మూడవ సాహసయాత్ర నుండి నేను బ్రతికి బయటపడడం చాలా గొప్ప విషయం. ఆ తర్వాత ఇంకెప్పుడు సాహసయాత్రలు చేయొద్దని నా భార్య నాకు చాలా గట్టిగా చెప్పింది. అసలు నువ్వేమనుకుంటున్నావు, నీకు ఒక కుటుంబం ఉంది, నువ్వు ఇంక ఈ యాత్రలను మానాలి అని నాతో మొరపెట్టుకుంది. అయితే ఒక నావికుడిగా నాకు మాత్రం సాహసయాత్రలు చేయాలనే అనిపించేది. నాకేమీ కాదులే అని నా భార్యకు ధైర్యం చెప్పి మరొక సాహసయాత్రకు బయలుదేరాను. కొంతమంది వర్తకులతో కలిసి మా సముద్రయానం ప్రారంభమైంది. కొద్ది రోజుల పాటు మా ప్రయాణం సాఫీగా ఆహ్లాదంగా సాగింది. కానీ ఒక్కసారిగా ఒక పెద్ద తుఫాను మమ్మల్ని చుట్టుముట్టింది. ఉరుములు, పిడుగులు, పెద్ద వర్షం. దాంతో మా ఓడ ఆ అలల్లో చిక్కుకుంది. ఓడలోని మనుషులు, వస్తువులు సముద్రంలో పడిపోసాగాము. మేమందరం ఆ సముద్రంలోకి పడిపోయాము. మాకు దొరికిన డ్రమ్ములు, ఇంకా చెక్క వస్తువులను పట్టుకొని అలా తేలుతూ కొద్ది రోజుల పాటు మా ప్రయాణాన్ని సాగించాము. కొద్ది రోజుల తర్వాత మాకు ఒక దీవి కనిపించింది. మేమెలాగైనా సరే ఆ దీవిని చేరుకుని మా ప్రాణాలు కాపాడుకోవాలనుకున్నాం. మెల్లిగా ఆ దీవి వైపు మా ప్రయాణాన్ని సాగించాము. ఆ దీవి చాలా అందంగా ఉంది. ఆ దీవిపై మాకు తినడానికి ఏమైనా దొరుకుతుందేమో, ఉండడానికి ఏదైనా గూడు దొరుకుతుందేమో వెతకాలని అనుకున్నాము. కొంత దూరం అలా నడిచాక మాకు ఒక చెక్క ఇల్లు, అక్కడ ఒక మంట, దాని చుట్టూ కొంతమంది ఆటవికులు నాట్యం చేయడం కనిపించింది. మేం వారినేదైనా సహాయం చేయమని అడుగుదామనుకున్నాం. కానీ మాలో ఒకడు, వాళ్ళు ఆటవికులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అంత మంచిది కాదేమో అని హెచ్చరించాడు. కానీ మనకి వేరొక దారి లేదు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిందే అని మేమందరం ఆ ఆటవికుల దగ్గరకు వెళ్ళాము. మీరు నావికుల్లా ఉన్నారే, మా రాజ్యానికి మీకు స్వాగతం, మా ఆతిథ్యం స్వీకరించండి అంటూ పళ్ళు, రసాలు మాకు అందించారు. మేము ఆ పళ్ళు తిని ఆ రసాలన్నీ తాగి చాలా సంతోషించాము. మాతో రండి, మీరు వసతి చేయడానికి మంచి ఏర్పాట్లు చేశాము అని చెప్పి మమ్మల్ని ఒక గుడిసె దగ్గరకు తీసుకుని వెళ్లారు. మీరు ఎంతకాలం కావాలంటే అంతకాలం ఇక్కడ ఉండొచ్చు, మా మనుషులు మీకు జాగ్రత్తగా కాపలా కాస్తారు అని చెప్పి వెళ్ళిపోయారు. మా గుడిసె బయట ఇద్దరు కాపలాదారులను కూడా పెట్టారు. మర్నాడు ఉదయం మళ్లీ వచ్చి బోలెడంత ఆహారం, రసాలు మాకిచ్చారు. అవన్నీ తిన్న తర్వాత మాకు నిద్రొచ్చింది. మేము అక్కడే హాయిగా నిద్రపోయాము. మర్నాడు ఉదయం నిద్రలేచేసరికి తిరిగి వాళ్ళు ఆహారము, పళ్ళరసాలు తెచ్చిచ్చారు. ఆ ఆహారాన్ని, పళ్ళరసాన్ని తిని తిరిగి మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయాము. ఇలా ప్రతిరోజు ఆహారాన్ని తెచ్చవటం, అది తిని మేము మొత్తుగా నిద్రపోవటం జరుగుతూ ఉండేది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఆహారం తిన్నాక నేను నిద్రపోకుండా ఆ దీవిలో నడవడానికి వెళ్ళాను. ఇంతలో ఎవరో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్టు నాకు వినిపించింది. ఏమిటా అని ఆసక్తిగా అటువైపు వెళ్ళాను. అక్కడ ఒక ఆటవికుడు తన నాయకుడితో ఇలా మాట్లాడుతున్నాడు. నాయక, మనం ఇంకా ఎన్నాళ్ళు ఈ నావికుల్ని మేపాలా? ఇంకొన్ని రోజుల్లో వాళ్ళు బలంగా, ఆరోగ్యంగా అవుతారు. అప్పుడు మనం వాళ్ళని తినేయచ్చు. అప్పుడు వాళ్ళు చాలా రుచికరంగా ఉంటారు అని వారు మాట్లాడుకుంటున్నారు. అది విన్న నేను ఉలిక్కిపడ్డాను. ఏమిటి, వీళ్ళు మమ్మల్ని తినేయబోతున్నారా? ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి, భగవంతుడా అనుకుని అక్కడి నుండి మా గుడిసె వైపు పరుగు పెట్టాను. గుడిసెలో ఉన్న స్నేహితుల్ని లేపి విషయమంతా చెప్పాను. వారంతా అదిరిపడ్డారు. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం అన్నారు. సరే, నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను అని చెప్పి గుడిసె బయటకు వెళ్ళాము. మా గుడిసె బయట ఉన్న కాపలాదారుని వేడుకున్నాము. అయ్యా, మా అందరికీ కుటుంబాలున్నాయి, మా భార్య, బిడ్డలు అక్కడ మా కోసం ఎదురు చూస్తున్నారు. మేము ఈ దీవిలో చనిపోవాలనుకోవట్లేదు, ఏదో విధంగా మాకు సాయం చేసి మా ప్రాణాలు కాపాడండి అని వేడుకున్నాము. అతనికి మా మీద జాలి కలిగింది. సరే, మీకు సాయం చేస్తాను అని చెప్పి మమ్మల్ని జాగ్రత్తగా తీరం వైపుకు తీసుకుని వెళ్ళాడు. అక్కడున్న చెక్క దొంగలు, కర్రలతో ఒక తెప్ప మేము తయారు చేసుకున్నాము. అతనికి ధన్యవాదాలు చెప్పి ఆ కర్ర తెప్పపై మా ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించాము. చాలా రోజులు ఆ కర్ర తెప్ప సహాయంతో సముద్రంలో అలా ప్రయాణం చేస్తూ చేస్తూ మరొక దీవిని చేరుకున్నాము. ఆ దీవి ఒక రాజు యొక్క ఆధీనంలో ఉంది. అక్కడ ఆ రాజుగారి సైన్యమంతా గస్తీ కాస్తున్నారు. మేమక్కడ దిగేసరికి ఆ సైనికులు మమ్మల్ని పట్టుకుని మహారాజుగారి దగ్గర ప్రవేశపెట్టారు. నేను మహారాజుగారికి జరిగిన విషయాన్నంతా వివరించాను. ఆయన, మీరేం కంగారు పడకండి, ఇక్కడ మీరు సుఖంగా ఉండొచ్చు, కానీ మీరు ఈ దీవిలో ఉండాలంటే బాగా కష్టపడి పనిచేయాలి అని చెప్పి మహారాజుగారు మా అందరికీ పనులిచ్చారు.
ఆయన ఆ రాజ్యంలోని గుర్రాల బాధ్యతను మాకు అప్పగించారు. మేము ఆ దీవిలో ఉన్న గుర్రాల పాలన పోషణ చూసుకోసాగాము. వాటికి గడ్డి పెట్టడం, ఆ గుర్రపుశాలలను శుభ్రం చేయటం, గుర్రాలను స్వారీకి తీసుకుని వెళ్లడం మొదలైన పనులన్నీ చేసేవాణ్ణి. రాజుగారు నా పనితీరుకు చాలా మెచ్చుకుని ఒక అందమైన అమ్మాయితో వివాహం జరిపించారు. అయితే కొద్ది రోజులకే అనారోగ్యం కారణంగా ఆ అమ్మాయి మరణించింది. అప్పుడే నాకు ఒక భయంకరమైన విషయం తెలిసింది. ఆ రాజ్యంలో ఆచారం ప్రకారం భార్యాభర్తల్లో ఎవరైనా ఒకరు చనిపోతే రెండో వారిని కూడా వారితో పాటు సజీవంగా పూడ్చిపెడతారట. సైనికులందరూ బలవంతంగా నన్ను ఒక పెద్ద గోతిలోకి నెట్టేశారు. నాకు ఒక జగ్గుతో నీరు, 7 రొట్టె ముక్కలు ఇచ్చారు. నేను నా జీవితం అక్కడితోనే ముగిసిపోతుందని అనుకున్నాను. ఇంతలో నాకు ఆ గుహలో నుండి ఒక సొరంగం కనిపించింది. ఓ మూలగా ఓ నక్క దాక్కుని ఉంది. అది నా వైపే చూస్తూ ఉంది. నేను నా కాళ్లను నేలపై గట్టిగా కొడుతూ పెద్ద శబ్దం చేశాను. దాంతో ఆ నక్క భయపడి ఆ సొరంగంలోంచి బయటికి పారిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది అక్కడి నుండి బయటపడడానికి ఒక సొరంగ మార్గం ఉందని. నేను ఆ మార్గం గుండా మెల్లిగా నడక ప్రారంభించి చివరిగా సముద్రపు తీరాన్ని చేరుకున్నాను. అప్పుడే ఒక ఓడ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. నేను ఆ ఓడలోని కెప్టెన్ని చేరుకుని నన్ను ఎలాగైనా బాగ్దాద్ చేర్చమని వేడుకున్నాను. ఆయన తన ఓడలో నన్ను బాగ్దాద్ తీసుకుని వెళ్ళాడు. నేను తిరిగి నా కుటుంబాన్ని కలుసుకోగలిగాను. ఇదే నా 4వ సాహసయాత్ర. ఎలా ఉంది? చాలా భయంకరంగా ఉంది గురు. నీ తర్వాత సాహసయాత్ర గురించి చెప్పు. అలాగే చెప్తాను అని సింద్బాద్ తన 5వ సాహసయాత్రను కూడా వివరించసాగాడు. ఏపీ మరియు తెలంగాణ స్టేట్ సిలబస్ 1 నుండి 10వ తరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం ఉచిత యూట్యూబ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిభ యూట్యూబ్ ఛానల్.